రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన తుఫాను వరద బాధితుల రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు కోరుతూ నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు వెంకటేశ్వర్లో దీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతులకు 35,000 రూపాయలు ఇవ్వాలని, తక్షణ సహాయంగా 10,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. దానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో అధినేత ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ కార్యాలయాల్లో దీక్షను చేపట్టామని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గంలో బొప్పాయి, నిమ్మ, మిరప రైతులు దాదాపు 300 ఎకరాలకు పైగా తీవ్రంగా నష్టం వాటిల్లిందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను, చేనేత కార్మికులను ప్రతి ఒక్కరిని ఆదుకోవడం డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం నివార్ తుఫాన్ మరియు బురేవి తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 35,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించమని చెప్పి, అదేవిధంగా తక్షణం 10,000 రూపాయలు రైతులకి ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్తో చెప్పడం, గవర్నమెంట్కి డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్కి స్పందించకపోవడంతో పవన్ కళ్యాణ్ గారు మాకందరూ కూడా ఈరోజు దీక్ష, నిరసన దీక్ష, రైతుల కోసం ఈ దీక్ష ప్రారంభించమని చెప్పడం, ఈ దీక్షలో అన్ని ఆయన మాకు మద్దతుగా చేస్తూ, ఆయనకి మద్దతుగా మేము ఉంటూ, రైతులకు కూడా మద్దతుగా ఈ దీక్షని కొనసాగిస్తున్నాం. ఈ దీక్ష ఉద్దేశం ఏంటంటే, ఈ నివార్ తుఫాను, ఈ బురేవి తుఫాను వల్ల నష్టపోయినటువంటి ఎవరైతే ఉన్నారో రైతులు, మన ఏరియాలో అయితే పంటలకి విపరీతమైన నష్టం వాటిల్లింది. బొప్పాయి, నిమ్మ, మిరప ఈ పంటలకి మన బాలాయపల్లి మండలం, సైదాపురం మండలం, ఎన్నీ మండలాల్లో కూడా దాదాపుగా 300 ఎకరాల పైన పైచిలుకలుగా పంటలకు నష్టం వాటిల్లింది. దాదాపుగా ఒక 200 కోట్ల రూపాయలు దీనివల్ల ఈ బురేవి తుఫాను వల్ల నష్టం వాటిల్లింది. ఈ చెరువులు దిగిపోవడం ఇవన్నీ చాలా ఇబ్బంది, 15 రోజుల నుంచి మనం చూస్తున్నాం. నిరంతర వర్షంతో ఈ వర్షపాతం వల్ల రైతులు, ఇక్కడ మనకి అంగడిలో ఎక్కువ చేనేతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా డిమాండ్ ఒకటే, మీరు డబ్బులు అభివృద్ధి పదవులు నడిపిస్తారన్న గవర్నమెంట్, మీరు ఈ రోజు వరకు రైతులకి, నష్టపడేటువంటి రైతులకి వెంటనే 10,000 రూపాయలు రిలీజ్ చేయాలి. మీరు ఎంతసేపు ప్రజలకి తైలాలు ఇస్తున్నారో కానీ ఎటువంటి అవసరాలు వాళ్ళకి చూడటం లేదు. అభివృద్ధి కుంటుపడింది కాబట్టి మా రైతులు ఎవరైతే ఉన్నారో, అన్నదాతలు, అన్నదాతలకి అండగా ఈరోజు మేము జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈరోజు వెంకటగిరి జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. జగన్ గారికి, జగన్ గారి మంత్రివర్గానికి మేము ఒకటే చెప్తున్నాం, తక్షణమే వెంకటగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి మండలాల్లో ఒక కమిటీని ఇచ్చి, ఆ కమిటీని వల్ల మీరు తీసుకొని కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో రైతులకి, నష్టపడేటువంటి రైతులకి 10,000 రూపాయలు ఎమ్మటే రిలీజ్ చేయాలి. మనం చూసే బాలాయపల్లి మండలంలో కోటంపేట దగ్గర చుట్టి ఇటువంటి గ్రామాల్లో అయితే అరటి తోటలు చాలా చిందాబెదరు అయిపోయాయి అనమాట. కాబట్టి వీటన్నిటికి కూడా మనకు ఉద్యానవన శాఖ ఇవాళ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎస్టిమేషన్ తెప్పించుకొని ఎమ్మటే రైతులకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి. చేయకపోతే జగన్ గారి గవర్నమెంట్కి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు కానీ 10,000 రూపాయలు తక్షణం రైతులకి రిలీజ్ చేయకపోతే రైతులతో మహాధర్నాలు, ధర్నాలు చేయాల్సినటువంటి రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈరోజు చూసాం మనం అన్ని కొన్ని రాష్ట్రాల్లో అయితే రైతులు ట్రాక్టర్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు కొన్ని విషయాల మీద. అదేవిధంగా మీకు ముట్టడి జరుగుతుంది రైతుల వల్ల మీ గవర్నమెంట్కి. కాబట్టి తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్పందించి ఎవరైతే నష్టపోయిన రైతులకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ఎమ్మటే రిలీజ్ చేయాలి. జై జనసేన, జై హింద్.